ఈ రోజున ఎక్కడా కూడా అంటే గత ప్రభుత్వంలో చేసినట్టు జన్మభూమి కమిటీల ద్వారా నిర్ణయించడాలు లేకపోతే వాళ్ళు వచ్చి ఏదో చేసినట్టు కాకుండా మ్యాక్సిమం అంతా కూడా పారదర్శకంగానే ఇక్కడ చేస్తున్నారు, అన్నీ జరుగుతున్నాయి. అంటే ఇవన్నిటి వల్ల ఎక్కడ మంచి పేరు వచ్చేస్తుందో ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి అని భయపడి ఉన్న ఉద్యోగాలు పోతున్నాయి. ఓ పక్కన రేషన్ షాపులన్నీ కూడా తీసేస్తారు. ప్రతి ఒక్కళ్ళని కూడా అంటే వీళ్ళు ప్రలోభాలకి గురి చేస్తూ వాళ్ళని భయభ్రాంతులను చేస్తున్నారు ప్రతిపక్షం వాళ్ళు. దయచేసి అది మానుకుని గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే నిర్ణయాలు తీసుకుంటున్నారో, ఏవైతే చట్టాలు చేస్తున్నారో ఆ చట్టాలను స్వాగతించండి. స్వాగతించి అందులో ఏవైనా లోటుపాట్లు ఉంటే సలహాలు ఇవ్వండి. అంతేకాని ఈ విధంగా బురద జల్లి ఆయన మీద ఏదో నెపం వేయాలని చూడడం అనేది కరెక్ట్ కాదు. ఈ మధ్యన మళ్ళీ కొత్తగా ప్యాకేజ్ పవన్ మళ్ళీ ముందుకు వచ్చారు. అది అంటే ఆయనకి ఎంతవరకు పరిజ్ఞానం ఉన్నదని అర్థమవుతుంది. రాజకీయ పరిజ్ఞానం లేదు ఆయనకి. ఓ పక్కనేమో ఏదో ఒకటి ఎవరొకరు ఏదో ఒక స్క్రిప్ట్ రాసిస్తే వచ్చి చదివేస్తుంటారు, అది కరెక్ట్ కాదు. ఆయనకి ఏదో ప్యాకేజ్ ఇచ్చినప్పుడల్లా తెర ముందుకు రావడం అనేది అంతకన్నా కరెక్ట్ కాదు. ప్రజల పక్షాన నిలబడాలనుకున్నప్పుడు నిలబడండి. ఖచ్చితంగా ఈరోజున రాజకీయాల్లో నిలబడడం అంటే ఆషామాషి కాదు. ప్రజల్లో తిరుగుతూ ఉంటే ప్రజల సమస్యలు తెలుస్తాయి. ఆ విధంగా తెలుసుకుని మా నాయకుడు ఈ రోజున ప్రతి ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఆ ఇంప్లిమెంటే చేసి దాన్ని ఒకవేళ లోటుపాట్లు ఏమైనా ఉంటే సలహాలు ఇవ్వండి, సరిదిద్దుతాము. అంతేగాని ప్రతి ఒక్కదానికి కూడా రాజకీయం పులిమి దాన్ని ఏదో రాజకీయంగా మాట్లాడాలి, రాజకీయ కుట్ర చేయాలనుకోవడం అనేది కరెక్ట్ కాదండి.